సలాడ్ సింజు కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో దీని ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ నార్త్ ఈస్ట్ వంటలు మనమేం చేస్తాంలే మనమేం చూస్తాంలే అనుకోవద్దు. వీళ్ళు చాలా హెల్దీగా తింటారు. సో హెల్దీ ఫుడ్ తినాలి, మంచి మంచి రెసిపీస్ ని ఎంజాయ్ చేయాలి, సన్నగా ఉండాలి అనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా నేను చూపించే రెసిపీస్ అన్ని మీరు ట్రై చేయాల్సిందే. ఇందులో మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా ఒకసారి మీరు చూడండి, మీకే అర్థం అవుతుంది ఎంత హెల్దీ రెసిపీయో. ఇది మనం ఏంటంటే పచ్చి బొప్పాయి ఉంటుంది చూసారా, ఆ పచ్చి బొప్పాయిని ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. జనరల్గా పండిన పప్పాయ ఫ్రూట్ని తినడమే చాలామందికి అలవాటు ఉంటుంది, కానీ ఇది కర్రీ కొంతమంది చేసుకుంటారు, కానీ ఎక్కువగా అసలు వాడరు. పచ్చి బొప్పాయి ఎంతమంది వండుకుంటారు చెప్పండి. కానీ ఇందులో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయన్నమాట, అందుకే వీళ్ళు తయారు చేసుకుంటారు. దీన్ని మనం ఏంటంటే స్టీమ్ చేసుకోవాలి, లేదు అంటే కొంచెం మనం బాయిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే పచ్చిది మనం తినలేము కదా, మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది అంటారు. అందుకే లైట్గా నేను ఇప్పుడు బాయిల్ చేస్తాను. ఏమేం బాయిల్ చేస్తున్నానంటే పచ్చిపప్పాయ ముక్కలు, అలాగే తరిగిన క్యాబేజ్. క్యాబేజ్ కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి. ఇది లోటస్ స్టిక్స్ అండి, స్టెమ్స్ అంటే మనకి లోటస్ కలువు పువ్వులు ఉంటాయి కదా, దాని తాలూకు కాళ్ళు అనమాట. అసలు ఇవి దేనికి పనికొస్తాయి అని మీరు అనుకుంటున్నారా, చాలా పనికొస్తాయి. అందుకే వీళ్ళు ఈ సూప్స్లోని సాలడ్స్లోని వేసుకుంటారు. వీటిని సన్నగా తరిగితే చూడండి ఇలా వచ్చాయి. మూత పెట్టేస్తాను ఒక 2 నిమిషాలు. ఓకే, ఇది బాయిల్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టి ఇది ఆ స్టీమ్ కొంచెం అలా పడుతూ ఉంటుంది. ఈ లోపు దీని మీద ఏం చేయాలంటే శనగపిండి. సో ఈ శనగపిండి ఏంటంటే మనం బజ్జీలకి, కడీలకి, బేసన్ చట్నీలకి వాడుకుంటాం. వీళ్ళు ఈ శనగపిండిని సలాడ్లో డైరెక్ట్గా వేస్తారంట. కాకపోతే ఏంటంటే ఆ శనగల్ని రోస్ట్ చేసి పిండి పట్టించి వాళ్ళు స్పెషల్గా తయారు చేసుకుంటారు. మన దగ్గర అలాంటి రెడీమేడ్ పౌడర్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే శనగపిండినే కొంచెం అలా డ్రైగా రోస్ట్ చేద్దాం. ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అది కూడా డ్రైడ్ ఫామ్లో తీసుకోవడం వల్ల మనకి అంటే అరగకపోవడము లేకపోతే ఇబ్బందికరంగా ఉండకపోవడం అలా ఉంటుంది అన్నమాట. ఓకే, అది అలా లైట్గా ఫ్రై అవుతుంది. ఈలోపు ఏం చేద్దామంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని సలాడ్ కన్నీ రెడీ చేసేసుకుందాం. ఇందులో నేనేం వేస్తున్నానంటే ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక పచ్చి బఠానీలు వేస్తున్నాను, ఉడికించినవి ఇవి, ఉడికించిన పచ్చి బఠానీలు. ఆ తర్వాత తులసి ఆకులు. ఇంట్లో తులసి ఉంటుంది కానీ అసలు మనం తింటామా చెప్పండి? తులసి ఆకులు ఎప్పుడో కానీ తినరు చాలామంది. దగ్గు వచ్చింది అనుకోండి తులసి చెట్టు ఎక్కడుందా అని వెతుక్కుంటారు, ఎవరిదైనా ఉన్నాయేమో అడిగి అప్పుడు తింటారు. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు వాళ్ళ వంటల్లో తులసి ఆకులు అనేవి వాడతారనమాట. సో ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం తులసి ఆకు, వెల్లుల్లి. ఆ పచ్చి వెల్లుల్లి తినడం చాలా మంచిది. ఆ తర్వాత ఇంకా మనకి ఇక్కడ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. వాళ్ళు కారకారంగా తింటారని చెప్పాను కదా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు ఇందులో కొంచెం మనం బ్లాక్ సాల్ట్ వేసుకుందాం. ఈ సాల్ట్ వైట్ సాల్ట్ కన్నా మంచిది కాబట్టి తెల్ల ఉప్పు మానేసి ఇది వేసుకుంటారన్నమాట వాళ్ళు. ఆ తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ వెజిటబుల్స్, ఇవన్నీ కూడా ఇలా వాటర్ డ్రైన్ చేసేసి వేసేసుకోవచ్చు. అందుకే యాక్చువల్లీ తక్కువ వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్లో చేయకండి, ఎందుకంటే ఈ వాటర్ చాలా చాలా మంచిది. ఆ తర్వాత కొంచెం అల్లం రసం, ఇది అల్లం రసం, ఇది కూడా వేస్తున్నాను. లాట్ ఆఫ్ కొత్తిమీర అన్నమాట. ఆ తర్వాత చెప్పాను కదా గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే నిమ్మరసం, వైటమిన్ సి కూడా వస్తుంది, ఇలా నిమ్మరసం వేసుకోవాలి. అండ్ లాస్ట్లోని మనం ఫ్రై చేసిన ఈ శనగపిండి చూసారా, కొంచెం ఎర్రగా కనిపిస్తుంది కదా, అలా లైట్గా ఫ్రై చేయండి. సో చూసారు కదండి మణిపూర్ సలాడ్ రెడీ అయిపోయింది. చాలామంది అడుగుతూ ఉంటారు సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని, గూగుల్ చేసేస్తూ ఉంటారు రకరకాల సలాడ్స్ కోసం, అది కూడా వెస్ట్రన్ సలాడ్స్ కోసం అనమాట. అక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్ అంటే ఆ సలాడ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా, వాటి కోసం చాలా సూపర్ మార్కెట్స్కి వెళ్ళి తిరిగేసి వచ్చేస్తూ ఉంటారు. సింపుల్గా ఇలా చేసుకోండి చాలు. ఓకే, సో సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. ఇందులోకి చక్కగా
మనం ఈ సలాడ్ ని వేసేసుకుందాం సో ఎవరైనా మంచి సలాడ్ తినాలి ఏదైనా లైట్ ఫుడ్ తినాలి నేను హెల్తీగా ఉండాలి అలాగే రుచిగా కూడా ఉండాలి మా సలాడ్ అనుకుంటే ఇది ట్రై చేయండి ఎంత సింపుల్ ఎంత ఈజీ సలాడ్ సింగ్జు రెడీ అయిపోయింది మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొక్కసారి చూసేయండి మణిపూరి సలాడ్ సింగ్జుకి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ తురుము 1 కప్పు పచ్చి బొప్పాయ ముక్కలు 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు అల్లం రసం 1 టీ స్పూన్ తులసి ఆకులు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు 2 కొత్తిమీర కొద్దిగా ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు శనగపిండి 2 టీ స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు చిటికెడు నిమ్మరసం 1 టీ స్పూన్ ఉప్పు తగినంత తామర కాడలు కొద్దిగా మణిపూరి సలాడ్ సింగ్జు తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నీళ్లు పోసుకొని బొప్పాయి ముక్కలు క్యాబేజీ తురుము అలాగే లోటస్ స్టెమ్స్ వేసి కాస్త ఉడికించుకోవాలి మరో పాన్ లో శనగపిండి వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్ లోకి ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన పచ్చి బఠానీలు తులసి ఆకులు సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బ చిల్లీ ఫ్లేక్స్ నల్ల ఉప్పు అలాగే ఉడికించిన వెజిటబుల్స్ ని వేసుకొని అల్లం రసం కొత్తిమీర నిమ్మరసం వేసి వేయించిన శనగపిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మణిపూరి సలాడ్ సింగ్జు రెడీ